यादाद्रि भुवनगिरी जिल్లాలోని ధాన్యం కొనుగోళ్లను రైతు బంది సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించి మరికొద్ది రోజుల్లో తెలంగాణ భారతదేశ ధాన్యాగారంగా మారుతుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని వంగపల్లి చిన్నకందుకూరు షారాజిపేట గ్రామంలో విప్ గొంగిడి సునీత డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోలు పరిశీలించారు. मुख्यमंत्री केसीआर अनुक्षणं मानिटरिंग चेस्तू 30,000 कोट्ला बैंक ग्यारंटी इच्ची रैतुलु पंडिंचिन प्रति गिंजनु प्रभुत्वमे कोनेला चर्यलु तीसुकुन्नारनि अन्नारु. 24 गंटल उचित करंट पेट्टुबडि सायं पेंडिंग प्राजेक्टुलनु कालेश्वरं प्राजेक्टुलनु पूर्ति चेसी सागुनीरु अंदिंचडं वलने रैतुलु बंगारु पंटलु पंडिंचारनि पल्ला राजेश्वर रेड्डी संतोष व्यक्तं चेशारु. नूट एन बस्ताल नूट एन आरोप नलब नूट एन आरोप नलब अरवे ना किंटल ఇవరేజ్ మన స్టేట్మెంట్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు రైతులకు ఒక్క పైసా కూడా పడలేదని చెప్తున్నారు. ఈ రోజు ఇప్పుడే మా రైతు బంధు అధ్యక్షులు గారు చెప్పారు, రాష్ట్ర స్థాయిలో 810 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మన జిల్లాలో కూడా 120 కోట్లు పైన పడ్డాయి. అది నేను మొన్నటి వరకు చెప్తున్నా. మా ఒక్క కోఆపరేటివ్ బ్యాంకులోనే 34,000 కోట్ల రూపాయలు 34 కోట్ల రూపాయలు మా కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నది. నా దగ్గర రికార్డు ఉంది, మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడే నేను ఇస్తాను. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మరి కళ్ళున్న కబోదుల మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మీ హుజూర్ నగర్ వచ్చి చూడండి. హుజూర్ నగర్ లో ఎక్కువ మొత్తంలో మొదలే అక్కడ ప్యాడీ పర్చేస్ అయ్యింది కాబట్టి రైతులంతా అప్పుడే మొదలే అమ్ముకున్నారు అక్కడ. కాబట్టి అక్కడ మొత్తం కూడా అందరికి కూడా డబ్బులు వచ్చేసాయి. ఆల్రెడీ 60% డబ్బులు వచ్చాయి. మన దగ్గర కొద్దిగా లేట్ ఉంది కాబట్టి మన దగ్గర 20% 30% మన దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చెప్తారు, ఆలేరుకు వచ్చి చూస్తావా లేకపోతే హుజూర్ నగర్ కు వచ్చి చూస్తావా చూడు. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి కేసీఆర్ గారు నిజంగా కూడా మొదటి సంది చెప్తున్నారు, ప్రతి గింజను నేను కొంటాను, 30,000 కోట్ల రూపాయలకు నేను బ్యాంక్ గ్యారెంటీ ఇస్తున్నాను, మీకు ఎవ్వరు కూడా రైతు ఇబ్బంది పడొద్దని చెప్పిండు. ఈ కరోనా మహమ్మారి వలన ఎన్ని ఇబ్బందులు ఉన్నా గన్ని బ్యాగులు మరి మనకు కావు. ఇప్పుడు ఓన్లీ యాదాద్రి జిల్లాకే 40 గన్ని బ్యాగులు కావాలి, కానీ ఇక్కడ ఉన్నాయి మనకు 30 లక్షలు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కేసీఆర్ చెప్పేటువంటి సూచనల ప్రకారం, ముఖ్యమంత్రి గారు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పే, జిల్లా మంత్రి గారు చెప్పే సూచనల ప్రకారం ఇక్కడ ఉన్న కలెక్టరు అధికారులంతా కూడా మరి గన్ని బ్యాగుల కొరత లేకుండా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఇక్కడ రైతులకు ఎప్పుడు సొసైటీ నేను చూస్తున్నాను, అన్ని సొసైటీలో మా చైర్మన్లు అందరూ చెప్పగానే ఇక్కడికి మరి వస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మీరు నిన్న హనుమంతరావు గారు వచ్చారు, ఇప్పటికీ స్టార్ట్ అయ్యేది నేను హనుమంతరావు గారు చాడలో వచ్చి అంత బాగా చేస్తుండ్రు. కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తున్నాడు, మరి అందరికీ వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, వైద్యులకు ఇస్తున్నారు, రైతులకు కూడా ఇన్సెంటివ్ ఇస్తే పోతుంది, ఇట్లా కొనాలి అట్లా కొనాలి అంటాడు. ఇది రైతుల యొక్క సమస్య కాదు, దయచేసి మనం అర్థం చేసుకోవాలా. రైతులకు ఇన్సెంటివ్ కాదు, ఇంత ఇన్సెంటివ్ కంటే 100 రెట్లు ఈరోజు కేసీఆర్ గారు ప్రతి గింజ కొనడం ఎంబడే ఇంతవరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇంత తొందరగా డబ్బులు పడిన దాఖలాలు ఎక్కడ లేవు. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు బాగా కళ్ళున్న కబోదులాగా మాట్లాడుతున్నారు. నేను వస్తాను ఒక డీసీసీబీ చైర్మన్గా, మీ హుజూర్ నగర్కు వద్దానా, కోదాడుకు వద్దామా, మరి ఆలేరులో వస్తారా, భువనగిరిలో వస్తారా, మీరు రండి. ఏ సెంటర్కు వస్తారో దాదాపు 800 సెంటర్లు, దాదాపు 828 సెంటర్లు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఏ సెంటర్లో డబ్బులు పోలేదో చెప్పు, మేము దానికి దేనికంటే దానికి మేము ముందుంటామని చెప్పి ఇటువంటి అబద్ధాలు మాట్లాడకండి, సెంటర్లకు వచ్చి రైతులను తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.